ఎప్పుడూ వివాదాలతో అందరి దృష్టిని తన వైపుకు తీసుకునే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించే స్థాయిలో వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు గతంలో ఓసారి ఇలాగే వర్మ పవన్ విమర్శిస్తూ ట్వీట్స్ చేసారు అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే ఈసారి వర్మ ఫోకస్ అంతా నాయక్ చిత్రంపైనే ఉండటం గమనార్హం ఆ సినిమాను పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో ఎందుకు విడుదల చేయడం లేదనే కోణంలో ట్వీట్స్ జాగాయి ఇంటీరియర్ ఆంధ్రాలో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు కొమరం భీమ్ అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు తారక్ రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే మీరు ఇంకా ఒట్టి తెలుగును పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటిప్రాయంగా ఉంది దయచేసి భీమ్లా నాయక్ని పాన్ ఇండియా తీసుకెళ్లి మీరే సబ్కాబా పని ప్రూవ్ చేయండి ఏ అంత చేస్తే పవర్ స్టార్ అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చేయకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్కి ఆన్సర్ చేయలేము పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ ను హిందీలో రిలీజ్ చేయొద్దు వర్కౌట్ అవదని ట్విట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు ఫలితం చూస్తారు ఇప్పుడు మళ్లీ చెప్తున్నా భీమ్లా నాయక్ ఏం మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చేయండి పవర్ ప్రూఫ్ చేయండి అల్లు అర్జున్ గురించి నా ట్వీట్స్ అన్ని నా ఓర్కా టైంలో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైంలో పెడుతున్నా దీన్ని బట్టి నా సీరియస్నెస్ ని అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు అంటూ వరుసగా రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ నాయక్ చిత్రం గురించి ట్వీట్ల వర్షం కురిపించారు ప్రస్తుతం వర్మ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి మరి వీటిపై పవన్ ఆయన అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి హలో ఎవరి టు టీవీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబి జేబి తెలుగు న్యూస్ ఛానల్ హలో ఎవరివన్ నేహా దేశ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ తెలుగు